అభ్యర్థి నీలం మధు గారుకు, మంత్రి గారు కొండా సురేఖ గారికి, అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ సిద్దిపేట పట్టణంలో అద్భుతం జరిగింది. ఇవాళ ఈ పురవీధులు జన ప్రవాహంతో నిండిపోయినాయి. ఇదివరకు ఎన్నడూ కూడా సిద్దిపేటలో ఈ జన ప్రవాహం చూడలేదు, ఈ ఉత్సాహం కూడా చూడలేదు. అద్భుతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించినాక ఇంకా ఎవరికి అనుమానం లేదు. హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపిస్తారు, నీలం మధుని ఎంపీ చేస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక అనుమానం కూడా అవసరం లేదు. మరి ఇంతగా కదిలి వచ్చిందంటే కారణం లేకపోలేదు. కారణం ఏంటిదంటే, మోడీ గారు గ్యాస్ రేటు పెంచితే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్యాస్ సిలిండర్ ధర సగానికి సగం తగ్గించుకోగలిగాం. అందుకని వాళ్ళు ఇంతమంది హాజరయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇది వరకు ఎన్నడూ కూడా ఎక్కడ మనం ఇటువంటి చూడలేదు. మహిళలు వాళ్ళకు బస్సు ఇస్తే ఇవాళ చాలామంది వాళ్ళని ఇబ్బంది పెడి అవమానిస్తున్నారు. వాళ్ళకెందుకు బస్సు? మహిళలకు బస్సు ఫ్రీగా ఇస్తే ఆలుగడ్డకు కూడా హైదరాబాద్కు పోతారంటారు, కానీ వాస్తవానికి ఆత్మగౌరవం పెరిగింది. వాళ్ళకు నచ్చినట్టుగా జీవించడానికి, ఆదాయం మిగిల్చుకోవటానికి, కష్టపడి 4 పైసలు ఎన్నికేసుకోవటానికి ఇవాళ అవకాశం కలిగింది. ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి ఒకటి ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది. ఢిల్లీ ప్రభుత్వమేమో అసమానతలు పెంచింది, పైసలు ఇన్నోళ్ళకే పైసలు, మిగిలిన వాళ్ళెవరికి కూడా ముండి చేయి చూపుతున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు, పైసలు ఉన్నోళ్ళకు పెడుతున్నారు. ఈ అసమానతలను మనం రూపుమాపాలంటే ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ 5 న్యాయ సూత్రాలను ప్రతిపాదించింది. అవి అమల్లోకి వస్తే మనందరికీ కూడా న్యాయం జరుగుతుంది, దేశంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. ఆ మార్పును సాధించే లక్ష్యంతో ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి మధు గారికి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మర్చిపోకుండా మే 13 నాడు మీ ఓటు హస్తం గుర్తుకు వేసి మధును ఎంపీగా గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరుతున్నా. ఈ ఎన్నికలు ఢిల్లీ ప్రభుత్వం కోసం. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గెలిస్తే తప్పనిసరిగా మనకు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు దొరుకుతాయి. అందుకనే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనం 13 నాడు హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిన రోజు. మీరెట్లా చేస్తారో అనుమానం లేదు, కానీ మీ చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు కూడా చెప్పి ఈ హస్తం గుర్తుకు ఓటు వేయించమని మీ అందరినీ కూడా కోరుతున్నా. ఓటు వేయించి ఈసారి ప్రభుత్వాన్ని మార్చవలసిందిగా, ఢిల్లీ ప్రభుత్వాన్ని మార్చవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ సెలవు. జై తెలంగాణ. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ప్రచార కార్యక్రమంలో నీలం మధు కోసం వచ్చినందుకు, మరి వారికి వేలాది మంది ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంకి నమస్కరిస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి ఈరోజు హరీష్ రావు నిద్రపోడు, ఎందుకంటే ఈ గడ్డ మీద నాకు ఎదురు లేదు, నేను చెప్పిందే వేదం, ఇది నా అడ్డ అని ఇన్ని రోజులు మరి అనుకున్నటువంటి వ్యక్తి. మరి అధికారం ఉన్నంతసేపే ప్రజలు ఎవరైనా భయపడతారు, అధికారం పోతే బానిస సంఖ్యలను తెచ్చుకొని ఈరోజు బయటికి వచ్చారు అని చెప్పడానికి ఈ మీటింగే నిదర్శనం. అన్నా ఇక్కడ హరీష్ రావు బాధితులు కోకొల్లలుగా ఉన్నారన్నా, ఎప్పుడు అవకాశం వస్తే ఆయన మీద పగ తీర్చుకుందామా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళకు అవకాశం వచ్చింది. ఒక బీసీ బిడ్డను, ఒక ముదిరాజ్ బిడ్డను మీరు ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మనం అందరం కూడా మన బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించుకుందామా. మన బీసీ నాయకులు అందరు చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నాం. మనం ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే మన ముదిరాజు బీసీ బిడ్డ మరి భారీ మెజారిటీతో గెలుస్తాడు. లక్షకు
మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత మన రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు అన్న. మీ ఆశీర్వాదంతో మధు ఎంపీ క్యాండిడేట్ గా ఈ 30 సంవత్సరాల బానిస సంఖ్యలను మరి శృంఖలాలను తెంచుకొని పార్లమెంట్ లో అడుగు పెట్టబోతా ఉన్నాడు. మీ సహాయ సహకారం, మీ ఆశీర్వాదం తప్పకుండా మధు మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ఈరోజు చాలా సంతోషం అన్న, ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించి ఈ గడ్డ నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాలకు అవకాశం కలిగించిన మా రేవంత్ అన్న గారికి నేను జీవితాంతం కృతజ్ఞతతో ఉండి ఉంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు మా అక్క కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా సిద్దిపేట ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారికి, కోదండరామ్ సార్ గారికి, అద్దంకి దయాకర్ అన్న గారికి, రోహిత్ గారికి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంత గారికి, నిర్మల జగ్గారెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, మదన్ రెడ్డి గారికి, ఎలక్షన్ రెడ్డి గారికి, డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మీ మధ్యలోకించి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు, పేదింటి బిడ్డకు అన్న నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించిండు. అన్న అన్నకు ఒక సైనికులాగా పనిచేస్తా అని చెప్తున్నా. రేపు గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ప్రతి సెగ్మెంట్ లో కూడా అందరికి అందుబాటులో ఉండి యువతతోటి, ముఖ్యంగా యువత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు నెలకు ఒక రోజు ప్రతి సెగ్మెంట్ లో ఉండి మీ సమస్యలే మా సమస్యలని పరిష్కరించేలాగా పనిచేస్తానని చెప్తున్నా. అందరి నాయకులను కలుపుకొని పోయి ఉంటా. రాష్ట్రం నుంచి వచ్చే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన మా నాన్న, ఎందుకంటే మీరు చూస్తుంటాం, ఇప్పుడు వస్తుంటే కూడా అన్న అంటే నేనున్నా అని పలికే అన్న, రేవంత్ అన్న, రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు తీసుకొచ్చి మీ అందరినీ అభివృద్ధి బాటలు తీసుకోవటమని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నాడు, వెంకట రామరెడ్డి ఉన్నాడు, ఆయన వరకు అందుబాటులో ఉంటాడు.